హలో సబ్స్క్రైబర్స్, ఈరోజు వీడియోలో దుంపల ఈగురిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ దుంపల ఈగురు అయితే తక్కువ నూనెతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత కమ్మగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు, ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే వంట చేసుకునే వాళ్ళకైతే చాలా క్విక్గా ఫాస్ట్గా చేసేస్తారు, అంత ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అయితే. సో లేట్ చేయకుండా చాలా ఈజీ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఈ దుంపల ఈగురుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దుంపల ఈగురు కోసం కడాయి పెట్టుకుని, కడాయి హీట్ అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలని, ఒక స్పూన్ జీలకర్రని, ఒక స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్నటువంటి వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు అంతా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేకుంటే పోపు మాడిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోకి మీడియం సైజ్గా కట్ చేసుకున్నటువంటి బంగాళాదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తము బంగాళాదుంప ముక్కలకి సరిపడేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ దుంపల ఈగురికి నార్మల్ స్టీల్ కడాయి కాకుండా ఐరన్ కడాయి అయితే చాలా టేస్టీగా వస్తుందండి, ఎందుకో నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని, అలాగే ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పసుపు అలాగే ఉప్పు దుంపలకి బాగా సరిపడేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే వంట చేసుకునే వాళ్ళకైతే ఈ రెసిపీ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోకి ఒక స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం ఘాటుగా తినాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక పచ్చిమిర్చిని యాడ్ చేశాను కాబట్టి ఒక స్పూన్ కారం సరిపోతుంది. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచాలి. 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచిన తర్వాత చూసారా, కడాయి మొత్తం బాగా అడుగంటింది. నెక్స్ట్ మరొకసారి గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మిడిల్లో యాడ్ చేయడం వల్ల వేగుతాయా లేదా అనే ప్రాబ్లం ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదండి, చాలా ఈజీగానే వేగిపోతాయి. ఈ దుంపల ఈగురిని కూడా చాలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ఈ దుంప లోపల కూడా చాలా బాగా ఈజీగానే వేగిపోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోకి ఒక స్పూన్ పప్పుల పొడిని యాడ్ చేసుకోవాలి. పప్పుల పొడిని యాడ్ చేసుకోవడం వల్ల ఈ దుంపల ఈగురు మరింత రుచికరంగా ఉంటుందండి. ఈ పప్పుల పొడి మొత్తము దుంపల ఈగురికి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు వేయించుకుంటే ఈ దుంపల ఈగురు రెడీ అయిపోతుందండి. ఇందాక చెప్పాను కదండి, ఐరన్ కడాయి అయితే దుంపల ఈగురికి చాలా మంచి రుచికరంగా ఉంటుందని, ఎందుకంటే ఐరన్ కడాయిలో అడుగంటడం వల్ల ఆ అడుగంటిన మిశ్రమాన్ని ఈ దుంపల వేపుడుతోటి కలిపి మిక్స్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. నెక్స్ట్ కొత్తిమీరని యాడ్ చేసుకొని ఫైనల్గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఈ దుంపల ఈగురిని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఐరన్ కడాయిలో చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఐరన్ కడాయిలో నేను కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందో మీతోటి ఒకసారి షేర్ చేసుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచండి. ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.